ప్రభుత్వం ఉన్నది కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికే గాని ఇష్టానుసారం పరిపాలించడానికి కాదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శించారు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో వరద బాధితులను పరామర్శించిన ఆయన ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. వరదల సమయంలో ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉన్నది కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికే గాని ఇష్టానుసారంగా పరిపాలించడానికి కాదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శించారు. పి గన్నవరం మండలం మానేపల్లిలో వరద ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మానేపల్లి గ్రామంలో గోదావరి వరదల్లో గల్లంతైన కడలి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మృతిని భార్యకు యనమల ఫౌండేషన్ తరపున 25,000 రూపాయల చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో యనమల వెంట మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, వనమాడి కొండబాబు, గంటి హరీష్ తదితరులు ఉన్నారు. యనమల ఫౌండేషన్ యనమల రామకృష్ణుడు గారు ఇచ్చారు. పార్టీ పరంగా కాకుండా ఈ వరద వచ్చినప్పుడు కూడా గన్నవరం మండలంలో చాలా గ్రామాలు బోర్డులో కూడా విడిగాము. అదే పరిస్థితి మరి ఈ రోజున మళ్ళీ రావడం చాలా బాధాకరమైన పని. ఈ యొక్క పరిస్థితిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం సకాలంలో ఆడుకోకపోవడం, సకాలంలో వాళ్ళకి రిలీఫ్ యాక్టివిటీస్ ఇవ్వకపోవడం అనేటువంటి చాలా శోచనీయమైనటువంటి విషయం. అదేవిధంగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది ప్రజలను ఆదుకోవడానికి, కష్టంగా ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి తప్ప వాళ్ళేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించడానికి కాదు. అంటే మరొకసారి డిమాండ్ చేస్తాం, ఏదైతే వరద బాధితులను ఆదుకోవడానికి మా స్కీమ్ తయారు చేసామో ఆ స్కీమ్ నుంచి కూడా ఈనాడు పాతికి కేజీలో బియ్యం ఇవ్వాలి, అదేవిధంగా బట్టలు ఇవ్వాలి నష్టపోయినటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఏదైతే ఇల్లు కూలిపోయి ఇళ్ళకి బట్టలు ఇవ్వాలి, పూర్తిగా కట్టించివ్వాలి ప్రభుత్వమే కట్టించివ్వాలి. ఇల్లు కూలిపోయినట్లయితే పూర్తిగా సగం సగం పోయినట్లయితే సగం సగానికి కూడా డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా దాదాపు ఈ రోజున అనుకున్న ప్రకారంగా కూడా ప్రభుత్వం కార్యక్రమాలు చేయలేదు. అంచేత మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే కార్యక్రమాలు బాధ్యతలు అందించేవాళ్ళము అదే కార్యక్రమాలు మళ్ళీ వెళ్ళేటట్టు చూడవలసినటువంటి ఉంటుంది. దాదాపు వారం రోజులు వచ్చి వరద వస్తే ఎవరో ఇక్కడ చూడటానికి రాలేదంటున్నారు. అదేవిధంగా రాకపోవడమే కాకుండా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలు కూడా నిన్న వేళ మొదలెట్టారు. మీరు చూశారు కదా, మేము ఏదో తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారని ఉద్దేశం వాళ్ళు ప్యాకెట్లు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప సిన్సియర్గా చేయడం లేదు ప్రభుత్వం. ఇలా సిన్సియర్గా చేసి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్. తర్వాత మా ప్రత్యేకంగా నా తరఫున కూడా మా యనమల ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ ఉంది, దాని తరఫున మనం చనిపోయినటువంటి వ్యక్తికి 25,000 రూపాయలు ఈరోజున చెక్ అందించడం జరిగింది. ఇది కాకుండా యనమల ఫౌండేషన్ తరఫున దాదాపు ఏదైతే మండలాలు నష్టపోయా మండలాలకి ఈ గన్నవరం మండలానికి ఒక లారీ గన్నవరం నియోజకవర్గానికి మొత్తం అంతా కూడా ఒక ఆ లారీ వాటర్ ప్యాకెట్లు ఇవ్వడానికి, అంటే 50,000 ప్యాకెట్లు వస్తే 50,000 ప్యాకెట్లు కూడా ఈ గన్నవరం నియోజకవర్గానికి ఇవ్వడం అని యనమల ఫౌండేషన్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాజోల్కి 50,000 ప్యాకెట్లు, అదేవిధంగా చింతూరు అటు ఏజెన్సీ ఏరియాకి ఒక 50,000 ప్యాకెట్లు, మూడవరం ఒక 50,000 ప్యాకెట్లు, మొత్తం 2 లక్షల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడానికి యనమల ఫౌండేషన్ దాన్ని పంపిస్తూ ఉంటాయి, రేపు నుంచి వస్తూ ఉంటాయి. దీంతోటి మనవాడు చనిపోయాడు పాప చాలా బాధాకరమైన